ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది నేను చేసే వీడియోసు, చెప్పే ఈ వర్తమానాలు చాలామంది వింటున్నారు. మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను, మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప బోధకున్నాను, లేకపోతే బైబిల్ నాలెడ్జ్ చాలా ఉందనో కాదు, కానీ ఒక చిన్న ప్రయత్నం, ప్రభు నా దృష్టికి తీసుకొచ్చిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి, నేర్పించాలి అనే ఒక ఉద్దేశంతో చిన్న చిన్న వీడియోస్ కానీ కొంత పెద్ద వర్తమానాన్ని బట్టి కొంత సమయం తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక మీ అందరూ చాలామంది సహకరిస్తూ ఉన్నారు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ముఖ్యంగా మా పరిచర్లకు మీరు ప్రార్థన చేయండి. చిన్న పరిచర్య ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో జరుగుతుంది. సరే, ఏది ఏమైనా ఈరోజు ప్రేమ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన టాపిక్ పేరు ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ గురించి చాలాసార్లు చాలామంది విని ఉంటారు, నాకు తెలిసి బహుశా మీరు కూడా విని ఉంటారు. అయితే ఈ ప్రేమ నాలుగు రకాల ప్రేమలు, ఈ లోకంలో నాలుగు రకాలైన ప్రేమలు, నాలుగు రకాలైన ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. మరి ఏ ప్రేమ ఎలాంటిది, ఏ ప్రేమలో అసలు ఏ ప్రేమ నిజమైంది అనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రేమ అనే అర్థానికి ఇంగ్లీష్లో మనం లవ్ అని అంటాం, హిందీలో అయితే ప్యార్ లేదా ప్రీతి అని పిలుస్తాం, తెలుగులో మనం ప్రేమను మమత అని అనొచ్చు, అనురాగం అని అనొచ్చు, రకరకాలుగా మనము వాటిని పర్యాయ పదాల్లో పిలుస్తాం. అయితే గ్రీకు భాషలో కొంచెం విడివిడిగా ఉన్నాయి ప్రేమలు అనేవి, ఎలా ఉంటాయో విడివిడిగా ఉన్నాయి. అవి ఏమిటంటే ఫిలేయో అని పిలిచారు. ఫిలేయో అనే పదం గ్రీకు పదం. ఈ ఫిలేయో అని అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. అంటే స్నేహితుల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో దాన్ని ఫిలియో అని ఒక వ్యత్యాసాన్ని లేదంటే ఒక పదాన్ని గ్రీకు పదంలో దాన్ని పలకడం అనేది జరిగింది. స్నేహితుల మధ్య ఈ భూమి మీద చాలామంది స్నేహితులు ఉన్నాం కదా, నాకు ఉన్నారు, మీకు ఉన్నారు, చాలామంది స్నేహితులు లేని ఈ స్నేహితుల మధ్యలో స్నేహం అని అంటాం. స్నేహంతో పాటు ప్రేమ ఉంటుంది, స్నేహంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. దానిని ఆ స్నేహపూరితమైన ప్రేమనే ఫిలియో అని పిలుస్తారు. కనుక ఈ లోకంలో ఈ ఫిలియో అనే స్నేహితుల మధ్య ప్రేమ అనేది నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది. రెండవ రకం ప్రేమను ఎరోస్ అని పిలిచారు. ఎరోస్ అని పిలిచారు. ఎరోస్ అని అంటే ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ. ఎరోస్ అని అంటే ప్రేమికులు లేదా వాళ్ళు ప్రేమికులే కాబోయే భార్యాభర్తలు లేదా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమను ఎరోస్ అని పిలిచారు. మరి భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందో మరి చాలామందికి మనలో తెలుసు. ఈ ప్రేమ ఎంతవరకు మరి ఉంటుంది, ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా
మనలో చాలామందికి తెలుసు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను ఏమని పిలిచారు? ఎరోస్ అని పిలిచారు. అలాగే స్టోర్గే అనే ఇంకొక రకమైన ప్రేమ. ఒకటేమో ఫిలియో, స్నేహితుల మధ్య ప్రేమ. రెండవదేమో ఎరోస్, భార్యాభర్తలు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ. మూడవది స్టోర్గే. ఈ స్టోర్గే అనేది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ. కుటుంబ సభ్యులు అంటే తెలుసు కదా, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావ బావమరుదులు, యారన్లు అంటాం, తోడికోడన్లు అంటాం, వియ్యంకుడు అంటాం. మరి ఇవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన, రిలేషన్స్కు సంబంధించిన ప్రేమలు. దీన్ని స్టోర్గే అని పిలిచారన్నమాట, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమను. అయితే ఈ మూడు ప్రేమల్లో మనకు కనబడేది ఏంటి తెలుసా? ఈ మూడు ప్రేమల్లో మనం ఏం గమనించవచ్చో తెలుసా? ఈ మూడు ప్రేమల్లో కూడా స్వార్థం ఉంటుంది. ఈ మూడు ప్రేమల్లో నిస్వార్థం అనేది దాదాపుగా కనబడదు. ఈ మూడు ప్రేమల్లో ఖచ్చితంగా స్వార్థంతో కూడిన ప్రేమలు ఇవి. స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ స్వార్థంతో కూడింది. ఏదో సమయంలో అతని దగ్గర నుంచి ఇతను, ఇతని దగ్గర నుంచి అతను ఏదో ఆశించినట్టుగా కనబడుతుంది. అలాగే ఎరోస్ అనే ప్రేమ, భార్యాభర్తల ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ, దీంట్లో కూడా మరి ప్రియుడు ప్రియురాలికి ఇవ్వకపోతేనో, భర్త భార్యకి ఇవ్వకపోతేనో, భార్య భర్తకు ఏదో చేయకపోతేనో ఇవ్వకపోతేనో ఏదో చిన్న తేడా, మరి ఈ ప్రేమలు దాంట్లో స్వార్థం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగే స్టోర్గే అనే ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమల్లో కూడా స్వార్థాలు అనేవి ఉంటాయి. మనం అంటాం కదా సామెతల్లో, ఏమంటాం, మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, ఇలాంటి ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి మనకు తెలుసు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ మానవ సంబంధాలన్నీ కూడా, ఈ మానవ సంబంధాలు, మానవ ప్రేమలన్నీ కూడా ఆర్థిక సంబంధమైనవే అని అన్నాడు కార్ల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి. ఈ మానవ సంబంధమైన ఈ ప్రేమలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టబడి ఉన్నవే తప్ప ఇందులో ఎటువంటి నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ అనేది ఇందులో లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే చాలామంది, మరి అసలైన ప్రేమ ఎవరిది, నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు అంత బదులు ఆశించకుండా ప్రేమించే ప్రేమ ఎవరిది అని ఆలోచన చేసినప్పుడు అగాపే అని ఒక పదం కూడా దాన్ని పెద్దలు, బైబిల్ పండితులు దాన్ని పిలవటం జరిగింది. అగాపే ప్రేమ అర్థం ఏంటంటే నిస్వార్థమైన ప్రేమ, బదులు ఆశించని ప్రేమ. ఈ అగాపే ప్రేమ ఇది మనుషులకు ఉండేది కాదు, కేవలం దేవుని ప్రేమ. ఈ అగాపే ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ ఎలాంటిదనంటే, మనం యోహాను సువార్త 3:16 కనుక చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రేమ ఎలాంటిదనంటే, ఏ మనిషి కూడా పాపంతోనే, దుర్మార్గముతోనే, రౌడీజంతోనే, వ్యభిచారంతోనే మరి మారకుండా చెడు నుంచి మంచివైపు తిరగకుండా చనిపోవడం అనేది అది దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆ వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్ళడం, నరక శిక్షను భరించడం, బాధపడడం అనేది దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, మనుషులమైన మనందరూ ప్రేమిస్తున్నాడు.
అందుకే ఆయన ఏం చేశారంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును, దేవుడే ఒక మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి దేవుని కుమారునిగా పిలువబడుతున్నప్పటికీ ఆయనే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన శిలువ మీద చనిపోయి తిరిగిన 3వ దినాన లేచి 40 రోజులు ఈ భూమి మీద అందరితో గడిపి ఆయన ఆకాశానికి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మరలా ఆయన ఒకరోజు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని నేనుండే స్థలంలో, మరి ఆ పరలోకంలో, మరి నా రాజ్యములో నేను మిమ్మల్ని ఉండే విధంగా, శాశ్వతంగా నిత్యము ఉండే విధంగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభువు చెప్పి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. ఏదో ఒకరోజు మళ్ళీ తిరిగి ఈరోజు రేపో ఆయన తన బిడ్డలైన వాళ్ళ కొరకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళ కొరకు ఆయన రాబోతున్నాడు. కనుక ఈ ప్రేమ చాలా గొప్పది. దీంట్లో ఎలాంటి ఫీజు లేదు, దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు, దేవుని ప్రేమలో ఎటువంటి అపనమ్మిక అనేది లేదు. దేవుని ప్రేమ స్వచ్ఛమైంది, నిజమైంది. అందుకే ఆయన మరి మనుషులందరి రక్షణ, మనుషులందరి ఆరోగ్యం కొరకు, మనుషులందరి నిత్య జీవం కొరకు ఆయన మరణించాడు అనే విషయాన్ని ప్రేమ మనకు తెలియజేస్తూ ఉంది. చెప్పుకున్నాం కదా, ఒకటి ఫిలియో, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. రెండవ రకం ప్రేమ ఎరోస్, ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. మూడవది స్టోర్గే, ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమల్లో స్వార్థం ఉంటుంది, లోక సంబంధమైన స్వార్థం, ఆర్థిక సంబంధమైన స్వార్థం, ఏదో వస్తు సంబంధమైన స్వార్థం, ఏవో స్వార్థాలు ఉంటాయి. కానీ అగాపే అనే నాలుగవ రకం, మరి వీటన్నిటికి మించిన ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో ఎటువంటి మరి బదులాశించడం అనేది ఉండదు. మరి ఈ ప్రేమను మీరు తెలుసుకున్నారా, దేవుని ప్రేమను తెలుసుకున్నారా, అది ఎంత గొప్పదో. అందుకే దేవుడు అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిమ్మలను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ అసలైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ దొరకక ఈ లోకంలో మనుషులను, వాళ్ళ యొక్క ప్రేమలను, స్వార్థంతో నిండిన వాళ్ళ మనస్తత్వాలను చూసి మీరు బాధపడుతున్నారా, ఒకవేళ అసలైన ప్రేమ నాకు వీళ్ళ దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర దొరకక మరి వాళ్ళందరూ స్వార్థంతో నిండిపోయారని వేదన పడుతున్నారా, అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపాల కొరకే చనిపోయాడు, నీ పాపాల కొరకు తిరిగి లేచాడు. ఆయన నీవు మరణించకూడదు, ముఖ్యంగా ఆత్మీయ మరణం, రెండో మరణం నుంచి ఆ నత్య శిక్ష నరకమును తప్పించడానికి ఆయన మరణించాడు. ఈ విషయాన్ని గమనించు, దేవుని ప్రేమను గ్రహించు, యేసయ్య మీద విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. సహోదరి సహోదరుడ, ఆ ప్రేమ ఎంత లోతైందో, ఎంత విశాలమైందో, మరి ఎంత వెడల్పైందో, ఎంత ఎత్తైందో, ఆ ప్రేమను నువ్వు కొలవలేనంతగా ఆయన నీ మీద కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమను తెలుసుకో, దేవుని ప్రేమలో ముందుకు సాగు. యేసయ్య నిన్ను దీవించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.